కళా ప్రపూర్ణ విశ్వనాథ సత్యనారాయణ 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వనాథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్చువల్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత విశ్వనాథ చిత్రపటానికి వెంకయ్యనాయుడు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమానికి భాషాభిమానులు ప్రముఖులు హాజరయ్యారు. భాష సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనమే విశ్వనాథ జీవితం అని వెంకయ్యనాయుడు కొనియాడారు. నిజానికి సాహిత్యం సామాన్యుడు తప్ప మాన్యుడు కాదు. విశ్వనాథ్ వారు కూడా అదే దృష్టితో సాహిత్యాన్ని రాసులు పోశారు. భారతీయ సంస్కృతిపై గౌరవం వారి రచనలో ప్రతిబింబిస్తుంది. మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించినట్టు యొక్క జీవన విధానమే భారతీయ సంస్కృతి. అలాంటి మహనీయుడు మన భారతీయ సంస్కృతిపై గౌరవాన్ని ఆయన రచనల ద్వారా పెంపొందింపజేశాడు. ఆ మహనీయుని 125వ జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులర్పిస్తున్నాం. మాతృభాషను పరిరక్షించుకోవడం, భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవడమే విశ్వనాథ్ వారికి మనం నిజంగా ఇచ్చేంటి నివాళి. ఈ దిశగా తెలుగు వారంతా కంకణబద్ధులై ముందుకు సాగాలని ఆకర్షిస్తున్నాం. మన భాషను సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకుని భావితరాలకు మన భాష సాంస్కృతిక వైభవాన్ని అందజేయాలని ఆకాంక్షిస్తున్నాం. అందరం కూడా తెలుగు సాహిత్యాన్ని చదవడానికి, తెలుగులో చక్కగా మాట్లాడడానికి ఇంటిలో కనీసం ముందు మన కుటుంబ సభ్యులందరితో ఆత్మీయంగా అమ్మ భాషలో మాట్లాడుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఇంగ్లీష్ మాట్లాడడం తప్పు కాదు, ముందు మన భాషలో ప్రావీణ్యం ఉండాలి. మన భాష పట్ల మనం గౌరవాన్ని పెంచాలి.